ఛానల్కి స్వాగతం. 2024 సంవత్సరం మార్చి మాసంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే, ఒక వ్యక్తి వల్ల భారీగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరు, ఏ విధంగా నష్టపోతారు, ఇటువంటి ప్రమాదం నుండి బయటపడటానికి కుంభరాశి వారు ఏం చేయాలి, అలాగే మిగిలిన అంశాలు వీరికి మార్చి మాసంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి రాశి చక్రంలోని 11వ రాశి, ధనిష్ట నక్షత్రంలోని 3వ 4వ పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3వ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు మార్చి నెలలో చూసినట్లయితే కనుక ఆర్థికంగా మాత్రం సామాన్యమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ప్రథమార్థంలో డబ్బు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి, కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో, అలాగే కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు. ఈ నెలలో పెట్టుబడులు పెట్టడం అస్సలు మంచిది కాదు. ఈ నెలలో వాహనం లేదా ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకునేవారు ఆ ఆలోచనను వాయిదా వేసుకోవటమే మంచిది. కుటుంబ పరంగా కూడా సామాన్యమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ నెలలో మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవలు ఏర్పడటం లేదా మానసిక ప్రశాంతత కోల్పోవటం జరుగుతుంది. మీ సహనాన్ని కోల్పోకండి, వీలైనంత వరకు ఓపికగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగే జీవిత భాగస్వామితో గొడవ తీవ్రత పెరగకుండా సమస్యను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయండి. అలాగే వ్యాపారస్తులు చూసినట్లయితే కనుక మిశ్రమ ఫలితాలైతే ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. ప్రథమార్థంలో వ్యాపారం తక్కువగా జరుగుతుంది. ఈ విధంగా మీరు డబ్బు అప్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఆర్థిక సహాయం కోసం ప్రయత్నం చేయటం కూడా చేస్తారు. అలాగే ద్వితీయార్థంలో చూసినట్లయితే వ్యాపారం వృద్ధి అనేది కనిపిస్తుంది. అదే సమయంలో మీకు చాలా ఖర్చులు కానీ అనవసరమైన పెట్టుబడులు కానీ చూస్తారు. అలాగే విద్యార్థుల జీవితంలో చూసినట్లయితే సగటు సమయమనే చెప్పుకోవాలి. ఆశించిన ఫలితాలను సాధించడం కోసం ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ద్వితీయార్థంలో చదువుపై ఆసక్తి తగ్గటం వల్ల పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ ఎదురు చూస్తున్నవారు ఆ శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో గృహిణులు ఎవరైతే ఉన్నారో, వారి జీవితంలో ఒక వ్యక్తి వల్ల భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ వద్ద డబ్బులు అప్పుగా తీసుకోవటం, తిరిగి ఇచ్చేస్తామని చెప్పి కొన్ని పరిస్థితుల కారణంగా వారు డబ్బు తిరిగి ఇవ్వకపోవటం, ఈ విధంగా మీరు ఆర్థికంగా నష్టపోవటం, ఈ కారణంతో మీకు కుటుంబ సభ్యులతో అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటే ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉన్నారో, వారు దాచుకున్న డబ్బును ఇరుగు పొరుగు వ్యక్తులు ఎవరైనా సహాయంగా అడగటం వల్ల ఇవ్వటం చేస్తారు. ఈ విధంగా డబ్బు అప్పుగా ఇస్తారు, కుటుంబ సభ్యులతో కూడా చర్చించకుండా ఈ విధంగా చేస్తారు. అలాగే ఆ వ్యక్తి వల్ల నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పరిస్థితుల ప్రభావం కావచ్చు. అంటే వారు తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో మీకు డబ్బు తిరిగి ఇవ్వలేకపోవటం వల్ల మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. దాపరికంగా ఇటువంటి పనులు చేశారంటే మీ మధ్య బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశికి చెందిన స్త్రీలు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి మాసంలో మీకు ఇటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. నిత్యం శని భగవానుని ఆరాధించాలి. శనిని నిందించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడకూడదు. శనివారం రోజు ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేయండి. ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మార్చి మాసంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా నష్టపోతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.